త్రిపుర రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం జరిగింది అదేవిధంగా ఈ విజయంతో త్రిపుర రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన దాని మీద అటు ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి కాని అసలు త్రిపురలో బీజేపీ విజయానికి గల కారణాలేమిటి అదేవిధంగా అక్కడ రెండో ప్లేస్లో తీప్రా మోతా పదమూడు సీట్లతోటి రావటం జరిగింది ముప్పై రెండు సీట్లు బీజేపీకి రావటం జరిగింది అదే రకంగా పదకొండు సీట్లు సిపిఎం గెలవటం జరిగింది ఐపీఎఫ్టీ ఒక సీటు గెలవటం జరిగింది కాంగ్రెస్ మూడు సీట్లు గెలవటం జరిగింది మొత్తంగా చూస్తే మెజారిటీ సీట్లు బీజేపీ కూటమి గెలవటం వల్ల ఇక్కడ ఏదైతే గతం నుంచి అనుకుంటా ఉన్నారో ఎలక్షన్లో తీప్రా మోతా కింగ్ మేకర్గా అవతరిస్తుంది ఎక్కువ సీట్లు గెలవటానికే ఆదివాసీ ప్రాంతాల్లో అవకాశం ఉందనేది ఎలక్షన్ ముందే పెద్ద చర్చలోకి ఆ కొత్త పార్టీ మీద జరిగింది అసలు తీప్రామోత ప్రభావం ఎలా ఉంది అది ఎలక్షన్స్లో పోటీ చేయటం వల్ల ఎవరికి లాభం జరిగింది ఎవరికి నష్టం జరిగింది అసలు ఎలక్షన్స్లో నియోజకవర్గాల వారిగా పార్టీల వారిగా మనము విశ్లేషణ చేస్తే వాస్తవ విషయాలు ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది కూరాకు సంబంధించిన ఓటర్ యొక్క నాడు ఎలా ఉంది గెలుపు ఓటములు గల కారణాలు ఏమిటి అనేది మరొకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది ప్రథమంగా అక్కడ బీజేపీ గెలవటానికి దోహదపడ్డ అంశాలు ఏమిటని చూసినప్పుడు గతంలో బీజేపీకి సంబంధించి నలభై మూడు శాతం ఓటింగ్ పర్సంటేజ్ నుంచి ఇప్పుడు ముప్పై ఒక్క శాతానికి ఓటు పర్సంటేజ్కి పడిపోవటం జరిగింది సీట్ల రీత్యా చూసినప్పుడు ఆ కూటమి నలభై నాలుగు సీట్ల నుంచి ఇప్పుడు ముప్పై మూడు సీట్లకి పడిపోవటం అనేది జరిగింది అంటే బీజేపీ గతంలో గెలిచిన సీట్లను కూడా కోల్పోయింది అంతేకాదు ఆదివాసీ ప్రాంతాల్లో గతంలో ఇరవై రిజర్వేషన్ ఎస్టీ సీట్లలో పద్దెనిమిది సీట్లు బీజేపీ కూటమి గెలిచింది కానీ ఈసారి కేవలం ఆరు సీట్లకే అక్కడ పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది ఇన్ని జరిగినా కానీ బీజేపీ అక్కడ మరొకసారి విజయాన్ని తక్కువ మెజార్టీతోటైనా బోటాబోటీ కానీ నిలబెట్టుకున్న పరిస్థితి సో బీజేపీ విజయానికి కారణమైన అంశాలు ఏమిటి అని చూసినప్పుడు స్పష్టంగా అక్కడ త్రిముఖ పోటీ జరగడం అంటే బీజేపీ పట్ల ఓటర్లకి ఎక్కువ ప్రేమ ఏం లేదు కానీ వివిధ రాజకీయ పక్షాలు అక్కడ జరిగిన కూటములు కొత్త పార్టీ త్రిపుర మోత రావటం ఇవన్నీ రీత్యా ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలిక జరిగి బీజేపీ విజయం సాధించడం జరిగింది ఆ రకంగా బీజేపీ విజయానికి ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలికే కారణం అనేది ఒక అంశంగా ఈ ఎలక్షన్స్ మొత్తం సీట్ల వైజ్గా చూస్తే మన ముందు తెలియజేస్తున్న నిజం అయితే బీజేపీకి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చడం జరిగింది గతంలో ముఖ్యమంత్రి బీజేపీ నుంచి గెలిచిన విప్లవదేవుని మార్చి సాహుని కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వలస వచ్చిన నేతకి ఎలక్షన్ ముందు సీఎంగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయించారు సీఎంగా నియమించారు ఆయన ఆధ్వర్యంలో ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది ఆయన కాంగ్రెస్ నుండి వచ్చాడు కాబట్టి ఎక్కువ శాతం కాంగ్రెస్ ఓటింగ్ అంతా బీజేపీకి షిఫ్ట్ కావడానికి ఒక కారణమైంది తర్వాత ఆదివాసీల త్రిపుర మోత్ర త్రిపుర మోతా ప్రధాన డిమాండు త్రిపుర గేటర్ త్రిపురకు సంబంధించిన ప్రత్యేక రాష్ట్రం డిమాండ్తో పోటీ చేసింది కాబట్టి ఆదివాసీ ఓట్లు ఎక్కువగా ఈ త్రిపుర మోతాకి పోవటం జరిగింది ఈ రకంగా ఆదివాసీ ప్రాంతాలు కాకుండా మిగతా ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెస్ కూడా పోటీ చేయడం జరిగింది బెంగాలీ ఓట్లకి సంబంధించి కొంత అది చీలిక తీసుకురావటం జరిగింది మొత్తంగా చూస్తే ప్రతిపక్షాల మధ్య చీలిక ఏదైతే జరిగిందో అదే అక్కడ బీజేపీ ఓటమి బీజేపీ గెలుపుకి ప్రధాన కారణంగా ఉంది అనేది మనము ఈ ఎలక్షన్ యొక్క నియోజకవర్గ వారిగా విశ్లేషణ చూస్తే వస్తున్న నిర్ధారణ అయితే ప్రధానంగా సిపిఎం గురించి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై ఐదు సంవత్సరాల సిపిఎం అక్కడ అధికారంలో ఉంది గత రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో ఓడిపోవటం జరిగింది ఈసారి ఎలక్షన్స్లో గెలవాలంటే బీజేపీ మీద ప్రజలకి వ్యతిరేకత ఉంది దాన్ని క్యాచ్ చేసుకోవటం కోసం బీజేపీని ఓడించడం కోసం సిపిఎం ఈసారి కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది ఆ పొత్తు పెట్టుకున్న క్రమ క్రమంలో సిపిఎం నలభై మూడు సీట్లకు చేసి కాంగ్రెస్కి పదమూడు సీట్లని కేటాయించింది అదే రకంగా మిత్రపక్షాలుగా వామపక్షాలుగా ఉన్న ఫార్వర్డ్ బ్లాక్ తర్వాత మిగతా ఆర్ఎస్పికి సంబంధించి కూడా సీట్లు కేటాయించడం సిపిఐకి కూడా సీట్లు కేటాయించడం జరిగింది ఆ రకంగా సిపిఎం నాయకత్వంలోని కూటమి ఈ ఎలక్షన్స్లో ముందుకు రావటం జరిగింది కానీ ఎలక్షన్స్లో సిపిఎం గెలిచింది పదకొండు సీట్లకే సిపిఎం పార్టీ పరిమితమైంది ఆ కూటమిలో కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లు గెలవటం జరిగింది అసలు సిపిఎం ఎందుకు సీట్లు తగ్గినాయి సిపిఎం ఓటమికి గల కారణాలేమిటి అనేది మనం ఒకసారి లోతుగా పరిశీలిస్తే పూర్తి వివరాలు మన ముందుకు వస్తాయి గత ఎన్నికల్లో సిపిఎం పార్టీ పదహారు సీట్లని సింగిల్గా గెలవటం జరిగింది కానీ ఈ ఎలక్షన్స్కి వచ్చాక కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది ఈ పదకొండు సీట్లల్లో కూడా గతంలో గెలిచిన సిట్టింగు అయితే పదహారు సీట్లల్లో ఐదు సీట్లని సిట్టింగ్ సీట్లని నిలబెట్టుకోవటం జరిగింది మిగతా తొమ్మిది సీట్లని కోల్పో పదకొండు సీట్లను కోల్పోవటం జరిగింది కొత్తగా సిపిఎం ఆరు సీట్లని గెలవటం జరిగింది అంటే పాత సిట్టింగులు ఐదు ప్లస్ కొత్త ప్రాంతాల్లో గెలిచిన ఆరు సీట్లతోటి మొత్తం పదకొండు సీట్లు సిపిఎం పార్టీ గెలిచింది అయితే సిపిఎం సీట్ల పరంగా ఈ పదకొండు గెలిచిన ఒక రకంగా సిపిఎం యొక్క విజయ అవకాశాలు దెబ్బ ఓటమి చెందటానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్కి సిపిఎం మధ్య పొత్తు ఉన్నా కానీ కాంగ్రెస్ సంబంధించిన ఓటు అనేది అయితే ఓటర్ ఉన్నాడో అది సిపిఎం పార్టీకి షిఫ్ట్ కాలేదనేది వాస్తవం ఎందుకంటే చాలా చోట్ల సిపిఎం తక్కువ మార్జిన్తో ఓడిపోయింది చాలా ప్రాంతాల్లో సిపిఎం పార్టీ అభ్యర్థులు ఓడిపోయిన క్రమంలో అక్కడ కాంగ్రెస్ సంబంధించిన ఓటు బ్యాంకు సిపిఎంకు పర్లేదనేది ఎన్నికల్లో నియోజకవర్గాల వారిగా చూస్తే మనకి అర్థమవుతున్న అంశం ఆ రకంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు సిపిఎంకి షిఫ్ట్ కాకపోవటం వల్లనే సిపిఎం ఓటమి చెందిందనేది ఒక అంశం రెండు అంశం తీప్రమోత జనరల్గా తీప్ర మోత ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్తో ముందుకొచ్చిన సంస్థ అది బీజేపీనే ప్రధాన టార్గెట్గా చేసింది ఆదివాసీ ప్రాంతాల్లో ఇరవై ఎస్టీ సీట్లల్లో అది పోటీ చేయటమే కాదు తర్వాత మిగతా ప్రాంతాల్లో జనరల్ ప్రాంతాల్లో కూడా ఇరవై రెండు సీట్లకు పోటీ చేసింది దీనివల్లనే తీప్ర మోత వల్లనే ఇక్కడ సిపిఎం యొక్క విజయావకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అనేది వాస్తవం ఇది ఎలా జరిగింది సిపిఎం గెలిచిన మొత్తము పదకొండు స్థానాలే కాక మిగతా ఇరవై ఒక్క స్థానాలలో సిపిఎం రెండో స్థానంలోకి రావటం జరిగింది అంటే రెండో స్థానంలో ఇరవై ఒక్క సీట్లలో సిపిఎం పార్టీ ఉంది అభ్యర్థులు ఉన్నారు ఆ ఇరవై ఒక్క సీట్లలో పదహారు సీట్లు పదహారు సీట్లు తక్కువ మెజారిటీతో ఐదు వేల మెజారిటీ ఏడు వేలు ఎనిమిది వేల అట్ల మెజారిటీతో కోల్పోవటం జరిగింది పదహారు సీట్లలో తీవ్ర మోత చీల్చిన ఓట్ల వల్లనే సిపిఎం అక్కడ క్యా గెలుపుని కోల్పోయింది ఈ పదహారు స్థానాలు బీజేపీ గెలిచింది సిపిఎం మీద బీజేపీ గెలిచిన మెజారిటీ ఏదైతుందో ఆ మెజారిటీ కంటే తీప్ర మోత అక్కడ చీల్చిన ఓట్ల సంఖ్య అనేది ఎక్కువగా ఉండటం జరిగింది తీప్రా మోత వల్ల సిపిఎంకి ఎలా నష్టం జరిగింది అనేది మనం ఒకసారి ఇంకా విప్లవంగా చూస్తే ఎస్టీ రిజర్వేషన్ల సీట్లలో ఇరవై సీట్లలో ఖచ్చితంగా తీప్రా మోత పదమూడు సీట్లను గెలుచుకోవటం జరిగింది ఆ రకంగా పదమూడు సీట్లను తీప్రామోతా గెలుచుకోవటమే కాదు మూడు సీట్లు నాలుగు సీట్లు సిపిఎం పార్టీ మీద కూడా గెలిచింది మొత్తంగా చూసినప్పుడు తీప్రమోత ఏజెన్సీ ఏరియాల్లో ఐపీఎఫ్టీకి సంబంధించిన సీట్లని గెలవటం జరిగిన తర్వాత బీజేపీ సీట్లని కవిసం చేసుకున్నది సిపిఎం మీద కూడా గెలిచింది కొన్ని ప్రాంతాల్లో కానీ తీప్ర మోత ఒకళ్ళ ఆదివాసీ ప్రాంతాలకే పరిమితమై బీజేపీని నిజంగా దాని మీద కోపం ఉండి బీజేపీని టార్గెట్ ఉంటే మిగతా ప్రాంతాల్లో సిపిఎం పార్టీకి ఈ ఓటమి వచ్చేది కాదు కానీ మిగతా ప్రాంతాల్లో కూడా తీప్రా మోత పోటీ చేసి ఇరవై రెండు సీట్లు బయట పోటీ చేసి అక్కడ సిపిఎం యొక్క విజయ అవకాశాలని దెబ్బతీసిన పరిస్థితి ఉంది ఆ రకంగా తీప్రామోత ప్రభావం వల్లనే ఈ మిగతా ఇరవై రెండు ప్రాంతాల్లో పదహారు సీట్లని సిపిఎం పార్టీ కోల్పోయింది కాబట్టి తీప్రమోత జనరల్గా బీజేపీని దెబ్బతీస్తుంది బీజేపీ ఓటమికి మోత కారణమైందని ఎలక్షన్ ముందు ప్రచారం జరిగిందని ఎలక్షన్ తర్వాత అర్థమైన అంశాలు ఏమిటనేది చూసినప్పుడు ఈ మోత అనే పార్టీనే సిపిఎం యొక్క విజయావకాశాలని స్పష్టంగా దెబ్బతీసింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది రెండోసారి తీప్రమోత యొక్క డిమాండ్లు మోత డిమాండ్లు ప్రత్యేక రాష్ట్రమని పెట్టినా కానీ ఎందుకు తీప్ర మోతకి ఆదివాసీ ప్రాంతాల్లో ఓట్లు వచ్చినాయి మిగతా ప్రాంతాల్లో రాలేదని చూసినప్పుడు మిగతా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోటీ చేసినా కానీ మోత కింగ్ మేకర్గా అవతరించిన పరిస్థితుంది అక్కడ ఓట్లను చీల్చడానికి ఉపయోగపడ్డది ఆ రకంగా అది బీజేపీ విజయానికి దోహదపడ్డదనేది అంశం ఉంది అదే రకంగా తీప్రా మోతా యొక్క నాయకుడు బీజేపీ సీఎంను కూడా పొగట్టం అనేది కూడా జరిగింది ఎలక్షన్ తర్వాత రిజల్ట్ తర్వాత చాలా మంచి వ్యక్తి వీళ్ళిద్దరికీ గతంలోనే కాంగ్రెస్ పార్టీలో సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం త్రిపుర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గతంలో కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నాయకుడిగా పనిచేశాడు అదేవిధంగా తీప్రా మోతా వ్యవస్థాపక నాయకుడు నాయకుడు సంబంధించి ఆయన కూడా ఈ కాంగ్రెస్లో పనిచేసి వచ్చిన వ్యక్తిగా కావడం కాబట్టి ఎక్కువ శాతం తీప్రా మోతాకి ఓట్ షేరింగ్ అనేది ఏజెన్సీ ప్రాంతం ఇరవై సీట్లు తీసేస్తే మిగతా సీట్లలో ఎక్కువగా కాంగ్రెస్ ఓట్లు తీప్రా మోతాకి పోవటం జరిగింది తర్వాత బీజేపీకి పోవటం జరిగింది ఆ రకంగా తీప్రా మోతా అనేది అంతిమంగా బయటికి శత్రువుగా బీజేపీని ప్రకటించినా కానీ అంతిమంగా అది సిపిఎం పార్టీ యొక్క విజయ అవకాశాలను దెబ్బతీసింది అనేది మొత్తం యొక్క సీట్లను మనం చూస్తే అర్థమవుతున్న పరిస్థితుంది చాలా చిన్న చిన్న మార్జిన్ తోటి సిపిఎం సీట్లను కోల్పోవటం జరిగింది ఆ రకంగా తీవ్ర మోత సిపిఎం యొక్క అవకాశాలని స్పష్టంగా దెబ్బతీసింది ఈ ఎన్నికల్లో తీప్ర మోత లాభపడ్డది పదమూడు సీట్లు గెలిచింది ఒక సెకండ్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన పరిస్థితుంది అది తీవ్రమోతకు లాభం చేకూర్చింది రెండో పక్క ఈ ఎన్నికల్లో లాభపడ్డ పార్టీ ఇంకోటి కాంగ్రెస్ వాస్తవంగా గత ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకత్వం అంతా బీజేపీకి షిఫ్ట్ అయ్యి సిపిఎం మీద ఉన్న కోపంతో బీజేపీని గెలిపించడం జరిగింది ఆ రకంగా బీజేపీ అధికారంలోకి రావడానికి గత ఎన్నికల్లో కాంగ్రెసే కారణమైన పరిస్థితి కూడా ఉంది కానీ ఈ ఎన్నికల్లో గత ఎన్నికల్లో జీరో జీరో పర్సంటేజ్లో ఓట్ షేర్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఈ ఎన్నికల్లో ఎనిమిది శాతం ఓటు షేర్ని పెంచుకోవడం జరిగింది అంతేకాదు మొత్తం పదమూడు సీట్లు కూటమిలో ఈ పార్టీ పోటీ చేస్తే ఈ పదమూడు సీట్లలో మూడు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవటం జరిగింది అదే కాదు ఏడు సీట్లలో ఏడు సీట్లలో కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్లో వచ్చింది అంటే ఈ ఏడు సీట్లల్లో సెకండ్ ప్లేస్లోకి రావటానికి కానీ ఈ మూడు సీట్లు గెలవటానికి ఆ గెలిచిన మూడు సీట్లో కూడా ఒక సిట్టింగ్ సీటు గతంలో సిపిఎం పద్దెనిమిదిలో గెలిచిన సిట్టింగ్ సీట్ను కూడా తను పోటీ చేయకుండా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కాంగ్రెస్కి ఇవ్వటం జరిగింది ఆ రకంగా సిపిఎం ఓటులు ఏదైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళంతా కాంగ్రెస్కి అభ్యర్థులకు ఓట్లేశారు ఆ రకంగానే మూడు సీట్లు గెలవడం అదే రకంగా ఏడు సీట్లలో సెకండ్ ప్లేస్ రావడం కాంగ్రెస్ యొక్క స్ట్రెంగ్ను పెంచడానికి ఉపయోగపడ్డది ఎందుకంటే సిపిఎం శ్రేణులు అధికారంలోకి రావాలనే దృఢమైన నిశ్చయంతో బీజేపీని ఓడించాలనే సైద్ధాంతిక అంశాలతోటి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులకి ఓట్లు వేయటం జరిగింది ఆ రకంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ లాభపడి ముందుకు రావటం అనేది జరిగింది కానీ పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్ పాటించకపోవటం వల్ల ఎక్కువ శాతం ఓట్ షేరింగ్ అనేది బీజేపీకి జరగకపోవటం వల్ల ఇక్కడ సిపిఎంకి అన్యాయం జరిగిన మాట వాస్తవంగా మనం చూడాల్సిన అవసరం ఉంది మొత్తంగా తృణమూల్ కాంగ్రెస్ కూడా తృణమూల్ కాంగ్రెస్ కూడా ఎలక్షన్స్లో పోటీ చేసింది ఈ ఏజెన్సీ ప్రాంతాలు కాకుండా మిగతా ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెస్ బెంగాలీ ఓట్లని చీలుస్తామని అనుకున్నది కానీ అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఏమీ తృణమూలు జరగలేదు తృణమూలకి ఓటింగ్ పెద్ద అక్కడ ఏం రాలేదు ఒక రెండు మూడు సీట్లలో అది సిపిఎం కూటమిని ఓడించడానికి ఓట్ల చీలక్కి ఉపయోగపడ్డ పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది మొత్తంగా త్రిపుర ఎలక్షన్స్లో విజయ అవకాశాలు విజయాలకు గల కారణాలు ఓటమికి గల కారణాలు మొత్తం చూసినప్పుడు అక్కడ బీజేపీ గెలుపు అనేది తన సొంత గెలుపు కాదది ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలిక వల్ల గెలిచిన గెలుపుగా మనం భావించాల్సిన అవసరం ఉంది సిపిఎం పార్టీకి సంబంధించి కొంత ఓట్ షేర్ తగ్గినా కానీ సీట్ల విషయంలో చాలా మార్జిన్గా దగ్గరకు వచ్చి పోవటం జరిగింది ఇరవై ఒక్క సీట్లు సెకండ్ ప్లేస్లో ఉన్న పార్టీగా ఉంది ఆ రకంగా సిపిఎం బలమైన ఒక పార్టీగా ఉండటం జరిగింది ఈ కాలంలో ఎలక్షన్స్ ముందు కూడా సిపిఎం కార్యాలయాల మీద అదేవిధంగా నాయకత్వం మీద కూడా బీజేపీ విపరీతమైన దాడులు చేసి ఎలక్షన్ కమిషన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నదని సిపిఎం నాయకులు కూడా ఆరోపించిన సందర్భం ఉంది ఆ రకంగా రిగ్గింగ్ చేసిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయనేది మొత్తంగా చూసినప్పుడు అన్ని మేనేజ్మెంట్లు చేసి ఓట్ల చీలిక తీసుకొచ్చి ప్రతిపక్షాల ఐక్యతని లేకుండా చేయటం వల్లనే ఇక్కడ బీజేపీ విజయం సాధించిందప్ప ఇక్కడ బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నట్టు ఏదో గొప్ప విజయం త్రిపురలో బీజేపీకి వచ్చిందని ప్రధాని చెప్పినా అమిత్ షా చెప్పినా ఇంకెవరు చెప్పినా కానీ అది సరైన విశ్లేషణ కాదు అనేది ఈ మొత్తం యొక్క ఎన్నికల యొక్క ట్రెండ్స్ కానీ వచ్చిన రిజల్ట్ని బట్టి కూడా మనకి స్పష్టమవుతున్న పరిస్థితి ఉంది అందుకే సిపిఎం పొలిట్ బ్యూరో అక్కడున్న క్యాడర్ కూడా పిలిపించింది ఇప్పుడున్న ఈ కష్టకాలంలో ఈ సీట్లు గెలిపించిన ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పొలిట్ బ్యూరో ధన్యవాదాలు తెలిసింది ఇంకో కీలకమైన అంశం ఎస్టీ ఏరియాల్లో సిపిఎం ఐపీఎఫ్టీ కంటే తీప్రామోతా మీద కూడా పోటీ చేసిన సందర్భాల్లో తీప్రామోతాకి సిపిఎంకి మధ్య పోటీ జరిగిన పరిస్థితి ఉంది ఆదివాసీ ప్రాంతాల్లో కూడా సిపిఎం ఎక్కువ ఓట్లని గెలుచుకున్న ఎక్కువ ఓట్లని ప్రజల అభిమానాన్ని గెలుచుకున్న పరిస్థితి కానొస్తుంది వస్తుంది పది ఎస్సీ సీట్లు ఉంటాయి పది ఎస్సీ సీట్లు ఉంటాయి త్రిపురలో దాంట్లో సిపిఎం గెలిచిన ఆరు దాంట్లో నాలుగు ఎస్సీ సీట్లను గెలిచింది మిగతా ఒక నాలుగైదు మూడు ఎస్సీ సీట్లలో సెకండ్ ప్లేస్లో ఉంది అంటే పది ఎస్సీ నియోజకవర్గాల్లో ఉన్న ఎస్సీ ఓటర్లు దళిత ఓటర్లంతా బీజేపీ పెట్టి మనువాదానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీకి స్పష్టంగా అక్కడ ఓట్లు వేశారనేది ఈ ఎన్నికల రిజల్ట్ను చూస్తే కూడా అర్థమవుతుంది కాబట్టి అక్కడ ఒక సిపిఎం ఆశాజనకంగా మరొకసారి ముందుకు రావటం అనేది జరిగింది ఇది త్రిపురకు సంబంధించిన మొత్తం ఎలక్షన్ యొక్క విజయాలకు సంబంధించి వైఫల్యాలకు సంబంధించిన అంశాలు